కరోనా దెబ్బతో పడిపోయిన రాష్ట్ర ఆదాయం లాక్డౌన్ ఎత్తేశాక పెరిగింది. జూలైలో సర్కార్ ఆదాయం భారీగా పెరిగింది. పన్నులు, రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ వసూళ్లు, భూముల అమ్మకంతో ఫుల్గా డబ్బులొచ్చాయి. దీనికి తోడు అప్పులు కూడా తీసుకోవడంతో సర్కార్ ఖజానా కళకళలాడింది. రాష్ట్ర ఖజానా ప్రస్తుతం కళకళలాడుతోంది. పన్నుల వసూళ్లు, భూముల అమ్మకంతో పాటు రిజిస్ట్రేషన్లతో ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. జూన్తో పోలిస్తే జూలైలో జీఎస్టీ వసూళ్లు 26% ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో కేంద్రం జూలై నెల పరిహారాన్ని విడుదల చేసింది. దానికి తోడు ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. మొత్తంగా పన్నులు, భూముల అమ్మకం, జీఎస్టీ పరిహారం, కేంద్ర వాటా, ఇతర గ్రాంట్లు, అప్పులు కలిపి రాష్ట్ర సర్కార్కు 17,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో అంటే ఏప్రిల్, మే, జూన్లో రాష్ట్ర పన్నుల ఆదాయం 20,000 కోట్ల రూపాయలు. ఒక్క జూలైలోనే 9,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువను సర్కార్ పెంచుతుందన్న వార్తలతో జూలైలో జనాలు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు పెరగడంతో రిజిస్ట్రేషన్ల రూపంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. మామూలుగా ప్రతి నెల సగటున 550 కోట్ల మేర ఆదాయం వస్తే ఒక్క జూలైలోనే 785 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇటు జీఎస్టీ వసూళ్లు 700 కోట్ల ఎక్కువగా నమోదయ్యాయి. 3,610 కోట్ల జీఎస్టీ వసూలైంది. జూన్ 19 లాక్డౌన్ ఎత్తేయడం, వ్యాపారాలు తిరిగి ప్రారంభమవడంతో జూలైలో జీఎస్టీ కలెక్షన్లు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఇటు లిక్కర్ అమ్మకాల ద్వారా కూడా భారీగా ఆదాయం వచ్చింది. గత నెలలో 2,775 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా అందులో ఎక్సైజ్ పన్ను రూపంలో ప్రభుత్వానికి 1,500 కోట్ల ఇన్కమ్ వచ్చింది. పెట్రోల్, డీజిల్ పన్నులతో 2,200 కోట్లు, ఇతర పన్నులు, సుంకాలతో మరో 300 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా మరో 600 కోట్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఆదాయం పెంచుకోవడానికి ఈ మధ్య ప్రభుత్వం కోకాపేట, ఖానామెట్లలో భూములమ్మింది. ఒక్క కోకాపేట భూముల ద్వారానే 2,035 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఖానామెట్ భూముల అమ్మకంతో 729 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆర్బీఐ నుంచి మరో 4,000 కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏడాది మొదటి 4 నెలల్లోనే అప్పులు సహా 54,000 కోట్ల ఆదాయం వచ్చింది. మొదటి 3 నెలల్లో 37,500 కోట్లు వచ్చాయి. ఈ 4 నెలల ఆదాయంలో అప్పులే 20,000 కోట్లున్నట్టు ఆఫీసర్లు అంటున్నారు. నెల నెల 17,000 కోట్ల ఆదాయం వస్తేనే బడ్జెట్లో చెప్పిన వాటి ఖర్చులకు సరిపోతాయని అంటారు.